సామాజిక న్యాయాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ ఏపీ నాగిరెడ్డి అన్నారు. గురువారం నంద్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పాలనలో సముచిత స్థానం కల్పించారన్నారు. ఇటీవల కేటాయించిన ఎమ్మెల్సీ స్థానాలు అందుకు రుజువు చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారంలోకి భాగస్వామ్యం కల్పించారన్నారు. ఇటీవల ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 11 స్థానాలు బీసీలకు ఒక స్థానం, ఎస్సీ మరో స్థానం ఎస్టీలకు కేటాయించారన్నారు. చట్టసభలోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధిక స్థానాలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో చెప్పిన విధంగా ఎస్సీ బీసీ మైనారిటీస్ అందరికీ ఈ సమాజంలో అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తానని చెప్పడం, దానికి అనుగుణంగానే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 65 అసెంబ్లీ స్థానాలు ఉంటే మరి 35 అసెంబ్లీ స్థానాలకు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన అసెంబ్లీ స్థానాల్లో మళ్ళీ ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ దాదాపు 70% ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పార్లమెంట్లో కూడా మరి లోక్సభలో 6 బీసీలకు, అదేవిధంగా రాజ్యసభలో 4 బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మరి 18 అసెంబ్లీ స్థానాలకు నిన్న వెల్లడించిన జాబితాలో మరి 11 బీసీలకు, ఒక ఎస్సీ ఒక ఎస్టీ, మరి దాదాపు 14 ఎమ్మెల్సీ స్థానాలు ఎస్సీ బీసీ మైనారిటీస్ కంటే ఇంత ముందుకే మళ్ళీ 3 ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యంగా మరి మంత్రిమండలిలో దాదాపు 11 బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం అయితేనేమి, అదేవిధంగా 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే 4 ఎస్సీ బీసీ మైనారిటీలు ఉన్నారు. మరి అదేవిధంగా శాసనసభ స్పీకర్ బీసీనే, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ ఎస్సీ, శాసన మండలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలనే కాకుండా దేశ చరిత్రలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనారిటీలకు కానీ ఇటువంటి అద్భుతమైన అవకాశాలు ఇంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ బీసీ ముఖ్యమంత్రులు కూడా ఎస్సీ బీసీ ప్రధానమంత్రులు కూడా చేయలేనటువంటి పరిస్థితిని ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్లలో కానీ 70%, ప్రతి ఎమ్మెల్సీలలో కానీ 70%, భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేలకు కూడా రిజర్వేషన్స్ ఇండైరెక్ట్గా పెట్టి ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యే జగన్మోహన్ రెడ్డి గారు పాలిస్తున్నాడు. ఎప్పుడు కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే అందరి రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాదిరి కాకుండా బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పి తెలియజేసి దాన్ని అమలు చేస్తూ మన రాష్ట్ర చరిత్రలోనే కన్నీవినేరుగనటువంటి పదవులను బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు కట్టబెడుతూ ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ లేకుండా కూడా ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇటువంటి రిజర్వేషన్లు కల్పించి బీసీలను ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలనే ఏకైక ఉద్దేశంతో ఎక్కడైతే పాదయాత్రలో ఇచ్చినటువంటి ప్రతి మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అందరము కూడా శిరస్సు వంచి నమస్కరించే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలకు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.